శవాన్ని ఫోటో తీసి నాకు ఎంఎంఎస్ పంపించండి. ఓకే సార్. కృష్ణ ఎవరి కోసమో ఏదో చేయకూడని పని చేస్తున్నాడు. ఈ ఇంటికి దగ్గరలోనే నా శవాన్ని చూసినా పోలీసులు మిమ్మల్ని అనుమానిస్తారు. నా మాట వినండి, కాపాడండి. ఒరే, ఇది ఎక్కడ కర్మరా మనకి? రామకృష్ణకి విజయబాబుకు ఫోన్ చేయి. వద్దు, వాళ్ళకు కూడా వద్దు, పొద్దునే వెళ్ళిపోతాను. నన్ను నమ్మండి, మీ కాళ్ళు పట్టు, నన్ను కాపాడండి. అమ్మా, పొద్దున్నే వెళ్తానంటున్నాడు కదా, మన కర్మ అనుకుని రాత్రి భరిద్దాం. చట్టిపండి, గాయాలని వెన్నీళ్లతో కడిగి పసుపు రాసి కట్టుకట్టండి. నీకు మనుషుల్ని మోసం చేయటమే కాదు, గాయాలని నయం చేసుకోవటం కూడా తెలుసు. త్వరగా చేయండి, లేదంటే సెప్టిక్ అవుతుంది. నువ్వు ఎప్పుడో చెడిపోయావరా, ఈ గాయం చెడిపోవడం నీకు ఒక లెక్క. అమ్మా, నువ్వు వెళ్ళి కాస్త పసుపు పట్టరామ్మా, వెళ్ళి కాసిన వేణీలు పట్టరామ్మా. అలాగే నాన్న. ఇదిగో, రేపు తెల్లారంగానే వెళ్ళిపో, సరేనా? నాన్నకి హలో చెప్పమ్మా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ డాడీ? ఎప్పుడు వస్తారు డాడీ? వెయిట్ చేస్తున్నాను డాడీ. అను అను, మీకోసం మమ్మీ ఎంతగానో ఎదురు చూస్తుంది, వ్రతాలు పూజలు చేస్తోంది, పాపం అందరితో మాటలు పడుతుంది. మీరెప్పుడు వస్తారు? మీరే వస్తారా లేక మేమే రావాలా అని నాన్నని గట్టిగా నిలదీరా. వద్దమ్మా, తప్పు, నాన్నని అలా ఎదిరించి మాట్లాడకూడదు. మీ నాన్న చాలా గొప్పవారు, మంచివారు. నువ్వు కూడా మీ నాన్నలాగా అవ్వాలి, స్ట్రాంగ్గా నిజాయితీగా ఉండాలి, అందరి ప్రేమ పొందాలి. నువ్వు మీ నాన్నలాగే కాదు, అమ్మలాగా కూడా అవ్వాలి. అంటే నాలా అవ్వాలి. నేనే మీ అమ్మనరా, నిన్ను మీ నాన్నలా తయారు చేసే మీ అమ్మని. ఏమంటున్నావు అనసూయ? ఏమన్నాను? కరెక్ట్ గానే అన్నాను కదత్తయ్య, వీడి తల్లిని నేనే.
ఇందులో తప్పే ఉంది. మరి గౌతమి ఎవరు? గౌతమి కేవలం విడికి జన్మనిచ్చింది అంతేగా. వీడి కోసం కలలు కన్నది, ఆశలు పెంచుకుంది, తపన పడింది నేను. వీడి ఆలన పాలన చూడాల్సింది కూడా నేనే. వీడి నాన్నలాగా వీడిని తయారు చేయాల్సింది కూడా నేనే. వీడు పెద్దయ్యాక ఏం అవ్వాలో ఏం అవ్వకూడదో అన్ని నిర్ణయించేది కూడా నేనే. ఇందులో తప్పే ఉంది, డౌటే ఉంది. అంటే గౌతమి చేయడానికి ఏమీ లేదా? పిల్లాన్ని కనింది, ఇంకా ఏం చేయాలి? ఆ గౌతమి, ఇంటి కోడలన్న విషయం నువ్వు మర్చిపోతున్నావా? నేను మర్చిపోవడం కాదత్తయ్యా, అసలు విషయం మీరు మర్చిపోతున్నారు. గౌతమి ఆయన శిష్యురాలు, గురుదక్షిణగా ఈ ఇంటికి ఓ వారసునివ్వడానికి వచ్చింది. ఇచ్చింది. ఇంతటితో తన బాధ్యత తీరిపోయింది. ఇలా వచ్చింది, ఈ ఇంటి ఆడపడుచవుతుంది గాని కోడలవ్వదు. ఆ ఆడపడుచంటే ఆడపిల్ల, ఈడు పిల్ల ఈ ఇంటి పిల్ల కాదు. పెళ్లి చేసి పంపించేయాలి. ఆ అనసూయ 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 మళ్ళీ గౌతమికి పెళ్లి గురించి మాట్లాడితే బాగుండదు. గౌతమి నా కొడుకు భార్య, నీలాగే ఇంటి కోడలు. నువ్వెలా ఇంట్లో ఉంటున్నావో తను అలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. రుద్రకు తల్లిగా ఈ ఇంటి కోడలుగా ఉంటుంది. అది ఈ ఇంట్లో ఉంటే నీ మాటలే నిజం అవుతాయి, రుద్రకి అదే తల్లి అవుతుంది, నేను సవతి తల్లినవుతాను. గౌతమి బయటికెళ్తేనే రుద్ర నాకు దక్కుతాడు. ఎలా ఉంటుంది అత్తయ్యా? ఇదే నా ఇల్లు, ఆయన నా భర్త, వీడు నా కొడుకు. ఈ ఇంటిపై గాని ఆయనపై గాని రుద్రపై గాని నాకు తప్ప ఎవ్వరికీ అధికారం లేదు. ఆ గౌతమికి అస్సలే లేదు. నేనివ్వను అని నువ్వనుకుంటే సరిపోదు. ఇంటిపై, ఈశ్వరుపై, రుద్రపై నీకెంత హక్కు అధికారం ఉన్నాయో గౌతమ్ కూడా అంతే ఉన్నాయి. ఎలా ఉంటాయి అత్తయ్యా? ఆ నేనుండగా అలా జరగదు. అసలు జరిగేదంటే చెప్పనా అత్తయ్యా? గౌతమికి కృష్ణకి పెళ్లి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఎలా చేస్తావు? వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుంది? నేనుండగా అది జరగదు. అసలు వాళ్ళ పెళ్లి చేయడానికి నేనెవర్ని, ఆపడానికి మీరెవరు? ఎవరు ఆపినా పెళ్లి ఆగదు, ఎందుకంటే వాళ్ళ వయసు ఆగదు. ఆ వయసే అలాంటిది. అదే వాళ్ళు పెళ్లి చేస్తుంది. ఆపు 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 ఆపు. గౌతమి అలాంటిది కాదు, తన మనసులో ఎలాంటి వికారాలు లేవు. పద్ధతి సంస్కారం తెలిసిన పిల్ల, ఒక సాంప్రదాయమైన ఇంట్లో పుట్టింది, గౌరవంగా పెరిగింది, ఈశ్వర దగ్గర చదువుకుంది. అలాంటి పిల్ల తప్పులు చెయ్యదు చెయ్యదు. చూద్దాం అత్తయ్యా, నీ మాట నెగ్గుతుందో నా మాట నెగ్గుతుందో అది చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నావా? గౌతమి ఈ ఇంటి కోడలుగానే ఉంటుంది. కాదు, కృష్ణ భార్యగా వెళ్తుంది. ఛాలెంజా? అయితే ఛాలెంజ్. ఆ దుర్మార్గుడి ఇంటికి చేసిన చెడు చాలదని వాడి పాప ప్రక్తం కూడా ఇక్కడే పడింది. కడిగమ్మ, ఎవరో చూడకముందే పాప ప్రక్షాళన చేసేయి. వాణ్ణి కూడా తొందరగా పంపించేసి ఇల్లంతా శుద్ధి చేయి. ఏంటమ్మా, ఆ దరిద్రుడు ఇంకా లేవలేదా? ఇంటల్లుడికి మంచం వేసి పడుకోబెట్టినాడు, పడుకోబెట్టావుగా, అంత తొందరగా ఎందుకు లేస్తాడు? నాలుగు తన్ని లేపు. అసలు ఇంతసేపు వాడిని ఇంట్లో పెట్టుకుందే ఎక్కువ, ఎవరన్నా చూస్తే మన మొహాన్ని ఉమ్మేస్తారు. ఆ చండాలతో కలిసిపోయామని నీచమైన మాటలంటారు. వెళ్ళమ్మా, వాడి మొహం కూడా చూడలేను. వెళ్ళి వాడిని తరివే. వెళ్ళమ్మా.
శుభ్రంగా కడిగి అమ్మ రక్త మార్కలు లేకుండా ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మ శుభ్రంగా కడిగి ఆ పక్క ఊడ్చే, ఇంకా నీళ్లు పోయి. ఒరే, నిద్రపోయింది చాలు గాని, లేచి బయలుదేరు. చెప్పేది నీకేరా, నువ్వు చేసిన పాపానికి దేవుడు సరైన శిక్ష వేశాడు నీకు. లేచెళ్ళు. ఒరే, ఉన్నావా పోయావా? నిన్నేరా, ఉన్నావా పోయావరా? ఓరి నాయనో, ఇదెక్కడ కనబరా మాకు? ఈ శండాలను భరించడం కాకుండా నీ శవాన్ని కూడా మొయ్యాలా మేము? లేవరా. ఒరే, నిన్నేరా, లేచెళ్ళు. ఒరే లేవరా, ఒరే నిన్నేరా, లేవరా. అమ్మో, ఒళ్ళు పెనోలా కాలిపోతుందేంటి? ఓరి దేవుడోయ్, వీడికి జ్వరం వచ్చినట్టుంది. ఒరే రామయ్య, ఒరే నిన్నేరా, త్వరగా రారా. ఏమైందమ్మా? వీడు మళ్ళీ మన నెత్తిని బండరా చేశాడ్రా. ఒళ్ళు నిప్పులు కొలువులా కాలిపోతుంది, మూసిన కను తెరవట్లేదు, ఇంట్లోంచి బయట ఎలా కాలు పెడతాడ్రా? ఏం చేద్దాం? ఇదెక్కడ పీడమ్మా మనకి? రే దేవరా, రే బయటికి వెళ్చావు. రే పాపాత్ముడా, ఏ ముహూర్తంలో మా ఇంట్లో అడుగు పెట్టావరా? లేవరా, లే లే. రే, అసలే నువ్వు చేసిన పనికి సగం చచ్చి బతుకుతున్నావురా. నీ వల్ల అది చావబోయిందిరా. మమ్మల్ని అందరినీ ఎందుకులే ఇలా చంపుతుంటున్నావు? రే కళ్ళు తెరవరా. రే రే, ఏంట్రా చూపు? కక్ష తీర్చుకుంటున్నావేంట్రా? ఇంకా ఎన్ని పాపాలు చేయడానికి నువ్వు బతకాలరా? నిన్ను బయటికి పంపడానికి మేమెన్ని పాపాలు చేయాలరా? రే వెళ్ళరా, ఇక్కడి నుంచి వెళ్ళరా. రే మళ్ళీ కళ్ళు మూసావేంట్రా? నా గోడేమైనా గోడలకి చెప్తున్నానా? నీకేరా చెప్పేది? లేవరా, లే వెళ్ళు, లే. ఒరే రామయ్య, వాళ్ళు లేచే పరిస్థితిలో లేడు. ఆ జ్వరంతో వాడు బయటకు కూడా వెళ్ళలేడురా. మరి ఎలాగమ్మా? ఎంతసేపు అని వీడిని ఇంట్లో పెట్టుకుంటాం? మన కర్మ బాగోక రామకృష్ణ విజయబాబు ఇంటికి వస్తే ఏం జవాబు చెప్తాం? ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం, ఈ తప్పు ఇంకెంతసేపు చేయాలమ్మా? ఒరే రామయ్య, వాడికి తగిలిన గాయం చాలా పెద్దదిరా. సరైన మందు లేక వాడికి జ్వరం వచ్చింది. మందు బిళ్ళలు తీసుకొచ్చి మింగిస్తే తగ్గుతుంది, వాడి దారిన వాడు వెళ్ళిపోతాడు. ఏ జన్మలో చేసుకున్న కర్మ అమ్మా ఇది. ఎంతో పాపం చేసుకుంటే గానీ ఇంత శని చుట్టుకోదు. ఒరే, వీడు చావు బతుకులు మన చేతుల్లో లేవురా. వాడు రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వెళ్ళరా త్వరగా. వీడు కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను, తీరా కనిపించాక కని పెంచిన వాళ్ళలాగా సేవలు చేయాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఒసే కృష్ణవేణి, మీ నాన్న వచ్చే వరకు వాడు మొహాన్న తడిబట్టే, బతికి చస్తాడు.
ఎవరికేం మాయ రోగం వచ్చింది? ముసలేమన్నా మంచాన పడిందే? నన్ను తిట్టిన పాపం ఊరికే పోద్దే. ఆ అయినా నా పిచ్చి గాని ముసల్దానికి ఏం గుండ్రాయిలా ఉంది. మనం మంచాన పడాలి గాని అది ఎందుకు పడుద్ది? మరి చిన్నదానికి ఏమన్నా పెద్ద జబ్బు వచ్చిందే? అయినా దానికి సినిమా జబ్బు తప్ప వేరే జబ్బు లేదే. మర్చిపోయాను, మీ ఇంట్లో కష్టాలు వస్తాయి కానీ రోగాలు రావుగా. ఇంతకీ రోగం ఎవరికి? అది మా అప్ప పక్కింటి వాళ్ళకి. నేను అదే అనుకున్నానులే. అయితే మీ ఇంటో కాదనమాట. అవును, తాను దూరం సందులేదు గాని మెడకో డోల్ అన్నట్టు మీ పనులు మీరు చేసుకోవడం చేత కాదు. మళ్ళీ సంగసే ఒకటే, కొంపదీసి వచ్చే పంచాయతీ ఎలక్షన్ లో పోటీ గాని చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అంత ఖాళీగా ఉన్నారా? ఇక నేను వెళ్తాను. అయితే చాలా బిజీగా ఉన్నారనమాట. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, ఆ పక్కింట్లో ఉన్నది ఏ రోగమో కనుక్కోండి. ఒకవేళ అంటు రోగం అయితే ఆమెడ దూరంలో ఉండండి. వాళ్ళకి కాదు నాకు. గౌతమి, ఏంటక్క? నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలమ్మా. రిక్వెస్టింగ్ అడుగుతున్నావేంటక్క? నువ్వు ఆర్డర్ చేయాలి. మనలో మనకి ఆర్డర్స్ ఎందుకు? రిక్వెస్ట్లు మాత్రం ఎందుకు? సర్లే, నా బిడ్డను, అదే నీ బిడ్డ రుద్రను. నా బిడ్డ నీ బిడ్డ ఏంటక్క? రుద్ర నీ బిడ్డ. మన బిడ్డనుకో. నీకింకా నా పైన కోపం పోనట్టుంది. అబ్బా అది వదిలే, నేనెప్పుడు మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ముందు నేను చెప్పేది విను. మనస్ఫూర్తిగా చెప్తున్నానక్క, రుద్ర నీ కొడుకే. సరే, నా కొడుకే. వాణ్ణి కృష్ణ కాపాడాడు కదా, కనీసం ఆ రోజు నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అందుకని ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళిస్తావా? నేనా? నువ్వే. కృష్ణ వాళ్ళ ఇంటికెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఈ గిఫ్ట్ ఇచ్చేసే. నేను తనింటికి. కొంపతీసి కృష్ణ వాళ్ళ ఇల్లు మర్చిపోయావా ఏంటి? అది కాదక్క, నువ్వే వెళ్ళిస్తే బాగుంటుందేమో. నేనేంటి నువ్వేంటి, మనిద్దరం ఒకటే కదా. పైగా అత్తయ్య గారు గుడికెళ్లారు, తిరిగి వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే అరుస్తారు, నీకు తెలుసుగా. పోని సీనుకిచ్చి పంపుద్దామా? ఏంటే, మతుండే మాట్లాడుతున్నావా? కృష్ణ ఏమైనా పరాయివాడా పనుడితో పంపించడానికి? ఆయన వెళ్ళటానికి ఏం ప్రాబ్లం నీకు? ప్రాబ్లం ఏం లేదు. మరి వెళ్ళొచ్చుగా. వెళ్తాను. ఇలాగే వెళ్తావా? కాస్త ఫ్రెష్ అయి వెళ్ళు. అలాగే వెళ్తానక్క. అత్తయ్యా, నాతోనే ఛాలెంజ్ చేసావు కదూ, నేనేంటో చూపిస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. రావంశీ, డిస్టర్బ్ చేశానా సార్? ఏం లేదు. చాలా థ్యాంక్స్ సార్, మీ వల్ల దీపావళి ఫంక్షన్లో ఫోటో తీసే అవకాశం వచ్చింది, అందుకే మీకు గిఫ్ట్ తెచ్చాను. భలేవాడివే, నా గిఫ్ట్ ఎందుకు? ముందు గిఫ్ట్ ఏంటో చూడండి సార్. నేను ఇవ్వనన్నా మీరు కావాలంటారు, చూడండి. అంత గొప్ప గిఫ్టా? గొప్పదో కాదో తెలియదు కానీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంది, గొప్ప గిఫ్ట్ ఇచ్చాం. ఏదో నా సంతృప్తి కోసం సార్. ఉంటాను సార్. ఓకే.
ఇంత గొప్ప జ్ఞాపకాన్ని ఎక్కడ దాచుకోవాలి? ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది? గౌతమి ఎక్కడ? లేదు. లేదంటే ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? బయటికి. బయటకంటే కృష్ణ వాళ్ళ ఇంటికి.